ఇవాళ నరసాపురం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ చేసుకోవటం జరిగింది. అనేక అంగన్వాడీ బిల్డింగ్స్కి, మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్కంప్లీటెడ్గా ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్, అలాగే నూతనంగా నిర్మించేటువంటి బిల్డింగ్స్ని కూడా మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా ఒక శాచురేషన్ కాన్సెప్ట్ తోటి ఒక వినూతనమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంది. దీనికి ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతును తట్టుకోలేక వారి ఉనికి కోసం అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనికి రేపు పొద్దున ప్రజలే సమాధానం చెప్తారు. ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగిందా, గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందా, ఎలాంటి పరిపాలన జరిగింది, ఒక సంక్షేమ కార్యక్రమాల విషయంలో గతంలో ఏ రకంగా జరిగింది, ఇప్పుడు ఏ రకంగా పరిపాలన జరుగుతుంది అన్నది తప్పకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రెఫరాండంగా ప్రజలు మీకు తీర్పు ఇవ్వబోతున్నారు. 48 మండలాల్లో మొగల్దూరు, నరసాపురం మండలాల్ని పూర్తి ఫిషరీస్ జోన్గా పెంచుకోవటం జరిగింది. అందువల్ల రేపు రాబోయే రోజుల్లో ఈ మండలాల్లో ఉన్నటువంటి చేపల రొయ్యల చెరువులు రైతులందరికీ కూడా ఊరట లభిస్తూ ఉంది. ఎందుకనంటే ఇంతవరకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి రాయితీలు ఇవి కూడా గత 30 సంవత్సరాలుగా చెరువులు చేసుకుంటున్నా, రొయ్యల చెరువులు చేసుకుంటున్నా, కరెంట్ లేక ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సబ్సిడీలు పొందక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం జగన్ గారు ఈ రొయ్యల చెరువులు రైతులను ప్రోత్సహించడం కోసం 3.5 ఉన్నటువంటి కరెంట్ని 1.5 రూపాయలకి తీసుకురావటం వల్ల వేలాది ఎకరాల రైతులు చెరువులు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇది ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండటం వల్ల ఆ సబ్సిడీ ఇంతవరకు అందగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఏవైతే నరసాపురం మొగల్దూరు మండలాలను ఫిషరీస్ జోన్గా గుర్తించడం ఒకటి, రెండు ఈ రోజున ఏవైతే రైతులు కల్టివేషన్ చేస్తున్నారో వారికి సర్టిఫికెట్ ఆఫ్ కల్టివేషన్లో ఇంక్లూడ్ చేయటం వల్ల రేపొద్దున రాబోయే రోజుల్లో వీరందరికీ కూడా రొయ్యల రైతులుగా, చేపల రైతుగా గుర్తించబడతారు.